ఊహించని ఓటమి ఆ పార్టీని కుదిపేస్తోంది. అధికారం కోల్పోవడంతో కర్నూలు మేయర్ ని పదవీఖండం వెంటాడుతోంది. మేయర్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. ఆ కార్పొరేటర్లు చేయెత్తితే మేయర్ కుర్చీ దిగాల్సిందేనా? ఇంతకాలం కలిసికట్టుగా ఉన్న కార్పొరేటర్లు ఒక్కసారిగా కన్నెర్ర చేయడానికి కారణమేంటి? ఆ నగరపాలక సంస్థలో ఏం జరగబోతోంది? యంగ్ మినిస్టర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్థానిక సంస్థల్లో పరిణామాలు మారబోతున్నాయా? నో డౌట్ అదే జరగబోతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవిశ్వాసం పెట్టి కొన్ని చోట్ల నగర పురపాలక పదవులను కైవసం చేసుకునే పనిలో కర్నూలు కూటమి నేతలున్నట్టు చెబుతున్నారు. నగరపాలక సంస్థ పురపాలిక ఎన్నికలు జరిగి 3 ఏళ్లవుతోంది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు మంత్రిగారు మీరే దిక్కు అంటూ భరత్కి టచ్లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 52 వార్డులున్నాయి. కర్నూలు నగరంలో 33, కల్లూరు మండలంలో 16, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని 3 కలుపుకుని మొత్తం 52 వార్డులున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నుంచి 8 మంది ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మిగతా 43 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలుపొందారు. ఎన్నికల ముందు 3 డివిజన్ల కార్పొరేటర్లు టీడీపీలో చేరగా, కూటమి గెలిచిన తర్వాత మరో 3 డివిజన్ల కార్పొరేటర్లు టీజీ భరత్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక కోడుమూరు, కల్లూరు కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతల సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు. ఈ చేరికలతో టీడీపీ 17 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీలో మరింత మంది కార్పొరేటర్లు చేరేలా ఉన్నారు. కర్నూలు నగరపాలక పరిధిలో గెలిచిన 3 కూటమి ఎమ్మెల్యేలే కావడంతో వారు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కౌన్సిల్ సమావేశాలకు వస్తారు. ఇలా టీడీపీకి కర్నూలు కౌన్సిల్లో బలం మరింత పెరిగింది. వైసీపీ మేయర్గా ప్రస్తుతం బీవై రామయ్య ఉన్నారు. 2 ఏళ్ల పదవీ కాలం ఉండడంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధపడకపోవచ్చని నగరపాలక వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే మేయర్పై అవిశ్వాసం పెట్టి గద్దెదించే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు కార్పొరేటర్లలో కొందరు మేయర్పై అసంతృప్తితో ఉన్నారు. వార్డులకు నిధులు కేటాయింపు, అభివృద్ధి పనుల్లో మేయర్ సహకరించడం లేదని చాలామంది వైసీపీ కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. కొందరేకంగా కౌన్సిల్ సమావేశంలోనే మేయర్పై మండిపడ్డారు. మీ వార్డు బాగుపడితే చాలా అంటూ కొందరు నిలదీశారు. అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లంతా తమ వార్డుల అభివృద్ధి మంత్రి టీజీ భరత్తోనే సాధ్యమనుకుంటున్నారు. అసంతృప్తితో ఉన్న మెజారిటీ కార్పొరేటర్లకు మంత్రి భరత్ అభయహస్తం అందించి మేయర్ పీఠాన్ని కదిలిస్తారో, మిగిలింది 2 ఏళ్లే కదా అని వదిలేస్తారో చూడాలి.